అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను పోలి పాడ్యమి రోజున చేయవలసినవి అస్సలు చేయకూడని పనుల గురించి మరియు పోలి దీపం ఏ రోజున ఏ సమయానికి మనం వెలిగించాలి వీటితో పాటు వ్యూయర్స్ అడిగిన పోలి పాడ్యమికి సంబంధించిన అనేక సందేహాలకు ఈ వీడియో ద్వారా నాయి సమాధానాలు మీ కోసం మనం కార్తీక మాసం నెల రోజులు కూడా దీపాలు వెలిగిస్తాం కదా మరి కార్తీక మాసంలో కాకుండా మార్గశిర మాసంలో వచ్చే శుక్ల పాడ్యమి రోజున మనం ఈ పోలి దీపాలను ఎందుకు వెలిగిస్తాం అన్న విషయాన్ని తెలుసుకుందాం కార్తీక మాసంలో నెల రోజులు దీపాలు తప్పనిసరిగా వెలిగించాలి ఇది శాస్త్రం ఇలా నెల రోజులు దీపం పెట్టినా ఏవైనా అవాంతరాలు వచ్చి దీపం కొన్ని రోజులు పెట్టలేకపోయినా ఈ మార్గశిర మాసంలో వచ్చే శుక్ల పాడ్యమి రోజున తప్పనిసరిగా పోలి దీపాన్ని వెలిగించాలి ఈ పాడ్యమి రోజున వెలిగించే దీపాలు ఎంతటి శక్తివంతమంటే కార్తీక మాసం అంతా దీపాలు వెలిగిస్తే ఎంత పుణ్యప్రదమో ఈ ఒక్క రోజు వెలిగిస్తే అంతకు 100 రెట్ల పుణ్యం మనకు దక్కుతుంది అందుకే ఈ రోజున తప్పనిసరిగా ఈ దీపాలను వెలిగించి వదలాలి తరువాత సందేహం దీపం పాడ్యమి రోజున వెలిగిస్తే సరిపోతుంది కదా ఎందుకు మనం నీళ్ళల్లో వదలాలి దానికి కల మూల కారణం ఏమిటి అన్న విషయాన్ని తెలుసుకుందాం దీపాలను మనము అరటి డొక్కలో పెట్టి గంగలో వదులుతాము ఓ పరమేశ్వర ఎలా మేము గంగలో వదిలిన దీపాలు గంగను ఆధారంగా చేసుకొని నీళ్ళల్లో వెలుతూ ఆవునేయి ఉన్నంత సేపు వెలుగుతూ తరువాత దీపాలు కొండెక్కి ఆ తరువాత అవి గంగలో ఎలా ఐక్యమైపోతాయో అలానే నేను కూడా నిన్ను ఆధారంగా చేసుకొని నిన్ను పూజించిన నేను కూడా అలానే నీలో ఐక్యమైపోవు గాక అని దీని అర్థం అంటే శివలోక ప్రాప్తి కలుగు గాక అందుకనే మనము పోలి పాడ్యమి రోజున నీళ్ళల్లో దీపాలను వదులుతాం ఇప్పుడు ఏ రోజున ఈ దీపాలను మనము ఏ సమయానికి వదలాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం మార్గశిర మాసం శుక్ల పాడ్యమి రోజున ఈ రోజున మనం తెల్లవారు జామున బ్రహ్మి ముహూర్తములో దీపాలను వదలాల్సి ఉంటుంది పోలి పాడ్యమి దీపాలు ఏ సమయానికి వదలాలి పోలి పాడ్యమి పూజ ఏ రోజున ఈ 2022 సంవత్సరంలో వచ్చింది అన్న పూర్తి విషయాలను నేను ఆల్రెడీ వీడియో చేశానండి ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను పూజా సమయాల కోసం పంచాంగ వివరాల కోసం ఆ వీడియోని తప్పనిసరిగా చూడండి తర్వాత ప్రశ్న దీపాలు ఎన్ని వెలిగించాలి దేంట్లో పెట్టి వెలిగించాలి అన్న విషయాన్ని తెలుసుకుందామండి ఈ పాడ్యమి రోజున వెలిగించే దీపాన్ని పోలి స్వర్గ దీపం అని అంటారు ఈ రోజున ఖచ్చితంగా మనం 33 దీపాలను వెలిగించాలి 33 దీపాలు ఎందుకు అంటే వీటిలో కార్తీక మాసం 31 రోజులకు గాను 31 ఒత్తులను మనం గుర్తుగా వెలిగిస్తాం అలాగే మిగిలిన 2 దీపాలు పాడ్యమి రోజుకి గాను వెలిగిస్తాం కలిసి 33 దీపాలను మనం తప్పనిసరిగా వెలిగించి దీపాలను వదలాల్సి ఉంటుందండి వదలాల్సిన ఈ 33 దీపాలు కాకుండా 365 కట్ట ఉసిరి దీపం పిండి దీపం ఇవి కూడా తులసికోట దగ్గర గాని నది దగ్గర గాని మీరు వెలిగించుకోవచ్చుండి దీపాలను వేటిలో పెట్టి వెలిగించాలి అని చాలా మంది ప్రశ్న వేస్తున్నారండి దీపాలను శాస్త్ర ప్రకారం ఖచ్చితంగా అరటి డొప్పల్లోనే పెట్టి వెలిగించి నీళ్ళల్లో వదలాలి ఇది శాస్త్రం ఒకవేళ మీకు గనక అరటి డొప్పలు అందుబాటులో లేకపోతే ప్రసాదం డొప్పలు ఉంటాయి చూడండి వాటిని ఇస్తరాకు ఆకులతో తయారు చేస్తారు అటువంటి డొప్పలలో పెట్టి వెలిగించవచ్చు ఇంతే గాని వేరే వేరే ఇతరత్ర వస్తువులు వేటిల్లోనూ కూడా వెలిగించి ఎట్టి పరిస్థితుల్లో నీటిలో వదలకూడదు నేను ఇందాక చెప్పాను చూడండి గంగలో ఐక్యమైపోవాలి
అప్పుడే ఆ ఫలితం మనకి దక్కుతుంది అంతేగాని ప్లాస్టిక్ థర్మోకోల్ కప్స్ వస్తున్నాయి చూడండి వాటిల్లో గాని ఎట్టి పరిస్థితుల్లో పెట్టకండి అలాంటి వాటికి ఫలితం దక్కదు ఎందుకంటే అవి నీటిలో ఉన్న చరాచరులకు కూడా హాని కలిగిస్తాయి దానికి తోడు పాపం మనకి చుట్టుకుంటుంది నది చెరువులు అందుబాటులో లేని వాళ్ళు మరి ఇంట్లో ఎలా వదలాలి అన్న దానికి సమాధానం ఇది మీ ఇంట్లో ఉండే రాగి ఇత్తడి తాంబాళాలు లాంటివి గాని లేదు అంటే వాడని ఏవైనా పాత్రలు మట్టి పాత్రలు ఇలాంటివి ఏమైనా సరే ఉపయోగించవచ్చండి ఈ దీపాలను నదిలోనే వదలాలా నది అందుబాటులో లేనప్పుడు మరి ఎక్కడ వదలాలి అంటే తులసి కోట దగ్గర కూడా మనం ఇందాక చెప్పుకున్న విధంగా నీటి పాత్రని పెట్టి దాంట్లో వదలొచ్చండి లేదు అంటే గనక మీ ఇంట్లో ఉండే దేవుడి గుడి వద్ద కూడా నీళ్లు పాత్రలో పెట్టుకొని దీపాలను వదలవచ్చు మాకు అరటి డొప్ప దొరకలేదండి మరి మేము ఏం చేయాలి ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి పాజమిరోతున్న దీపాలు వదలాలన్న బలమైన కోరిక ఉన్నది అని అడిగారు మీ పూజా సామానులో మీకు చిన్న చిన్న రాగి ప్లేట్లు ఇత్తడి ప్లేట్లు మీ ఇంట్లో ఉండే ఉంటాయి ఆ ప్లేట్లలో మీరు ఈ 33 ఒత్తులను వాటిలో ఉంచి మీరు నీటిలో వదలవచ్చు అవి నీటిలో తేలతాయి ఎందుకంటే బరువు ఎక్కువ ఉండవు కాబట్టి అది ఒక విధానమండి ఇక రెండో విధానం బియ్యపిండితో చిన్న చిన్న ప్రమిదల్లాగా 33 ప్రమిదలను చేసుకోండి ఒక్కొక్క ప్రమిదలో ఒక్కొక్క కుండవొత్తును వేసుకోండి మొత్తం 33 దీపాలను వెలిగించండి మీరు నీటిలో వదలలేక అరటి డొప్ప అందుబాటులో లేని వాళ్ళు ఈ రకంగా 33 దీపాలను మీరు ఇంట్లో తులసి కోట దగ్గర వెలిగించవచ్చు అదే ఫలితం ఉంటుంది విన్నారు కదా మీరందరూ అడిగిన ప్రశ్నలు అన్నిటికీ సమాధానాలు మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందర్నీ కలుసుకుంటాను సెలవు మరి సర్వం ఈశ్వరార్పణమస్తు స్వస్తి